విశాఖ జిల్లా వీమడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం రైవాడ పంచాయతీలో కొందరు అక్రమంగా చెట్లను నరికేస్తున్నారన్నారు గ్రామస్తులు. ఎవరి అనుమతి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా 10 రోజుల నుంచి చెట్లను నరికేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు గ్రామస్తులు. తమ స్వార్థం కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దేవరపల్లి మండలం రైవాడ పంచాయతీ రైవాడ రిజర్వేర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మొక్కలు వేయడం జరిగింది. సుమారు ఈ మొక్కలు 35-40 సంవత్సరాల దగ్గర అయ్యాయి. ఆ మొక్కలు పెద్ద చెట్లు అయ్యి ఇప్పుడు బోల్డ్ పెద్ద మాలు అయ్యాయి. ఆ మాలు ఎవరు పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా ఒక వారం 10 రోజుల నుంచి విపరీతంగా నరికి అమ్మడం జరుగుతుంది. కొన్ని చెట్లు ఇక్కడే నరికేసి ఇక్కడే ఉన్నాయి. 5-6 లోన్లు కూడా పట్టుకెళ్ళడం జరిగింది. అది కస్తూర్బాయ్ స్కూల్ మేడము